హాయ్, వెల్కమ్ టు శ్రవంతి సైలో ఆల్ ఇన్ వన్. ఈరోజు ఫన్నీగా అక్క చేసిన తొక్క ఫ్రై. అంటే మా శ్రవంతి అక్క ఏం చేసిందంటే, ఈరోజు బీరకాయ తొక్కు ఉంటుంది కదండి, అదే పైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని మనం తొక్కును రిమూవ్ చేసేస్తాం కదా, రిమూవ్ చేసేస్తే ఫైబర్ ఏంటంటే మనం కోల్పోతాము. అందుకనే ఆ ఫైబర్ మనం నష్టపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాము అంటే దాన్ని ఫ్రై చేసేస్తున్నాం. అది కూడా చాలా సింపుల్గా టేస్టీవీలో. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు మాకు పెట్టేవారు ఇలానే, అందుకనే ఇప్పుడు మనం కూడా అలానే చేస్తున్నాం. ఈ ఉంటుంది కదా, ఈ పైన పొట్టు ఉంటుంది కదా, దీన్ని బాగా కడిగేయండి. బాగా శుభ్రం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, దీనికి ఏం లేదండి, తాలింపు దినుసులే ఉంటాయి, పోపు దినుసులు, తెల్లలు తీసుకోండి, అలాగే కొంచెం జీర ఎక్కువ తీసుకోండి, అంటే జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది. ఇంకా ఆవాలు, మేమైతే ఒక ఎండుమిర్చి తీసుకున్నాం. మీకు ఒకవేళ ఎండుమిర్చి ఇష్టం లేదనుకోండి, పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు. ఓకేనా? అంతే, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఈ పోపు దినుసులు ఫ్రై చేసేస్తారు. చేశాక ఇప్పుడు ఈ తొక్కు ఉంటుంది కదా, ఈ బేర తొక్కు, దీన్ని మిక్సీ చేసేయండి బాగా. వాటర్ ఏంటి వేయొద్దు, మిక్సీ మాత్రం బాగా చేసేయండి. చేసేసి దాన్ని ప్యాన్లో వేసేస్తారు. తర్వాత దానికి అది కొంచెం బాయిల్ అవ్వడానికి తగినంత, అది మునిగేంత వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని ఇప్పుడు మనకి దానికి ఎంత సాల్ట్ కావాలో అంత వేసేస్తారు సాల్ట్ కూడా. సాల్ట్ క్లిప్పింగ్ మిస్ అయిందనుకుంటా, మీరు మాత్రం వేసుకోండి. తర్వాత మీరు ఆ లిడ్ పెట్టేయండి, ప్యాన్ లిడ్. అంతే, ఒక 5 మినిట్స్లో అది బాగా బాయిల్ అయిపోతుంది. తర్వాత మీరు తీసేసి ఇంకా కొంచెం రోస్ట్ చేసేస్తారు. చేసేసి ఇంకా మీరు అన్నంలో కలుపుకొని తిన్నారనుకోండి, టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నా ఓకే, లేదా ఇలా కలుపుకున్నా ఓకే. వేడి వేడి అన్నంలో ఈ బీరతో కలుపుకుంటే మజానే వేరు. కాబట్టి ఈసారి మీరు ఈ సింపుల్ రెసిపీతో ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీని మంచి పోషక విలువలు అందుకోండి, ఎందుకంటే మన లైఫ్లో ఫైబర్ చాలా ముఖ్యం కదండి. తీసుకున్నాం అనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏది కూడా ఉండదు కదా. కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్, అసలు చాలా ఒక 10 మినిట్స్ కూడా పట్టుద్ది మొత్తం రెసిపీ కదా, లేదా మ్యాక్సిమం 15 మినిట్స్, ఇంకా అంతకంటే ఏమి ఉండదు. కాబట్టి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇదేనండి అక్క చేసిన తక్కువ ఫ్రై. ఓకేనా? బాయ్ బాయ్.